చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కాంగ్రెస్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతా ఉన్నారు. కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు రాజకీయ, ఆర్థిక, సాంఘిక సాధికారత లభిస్తుందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు కడప జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్యామలమ్మ గారి ఆధ్వర్యంలో అనేక మంది మహిళలు ఈరోజు వేంపల్లెలో నా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో వాళ్ళకు జరిగిన మేళ్లను, ప్రయోజనాలను వాళ్ళు వచ్చేసి గుర్తు చేసుకుంటున్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం 1982లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు డాక్రా పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని తర్వాత రాష్ట్రంలో ఈ డాక్రా పథకానికి మరిన్ని మెరుగులు దిద్దే విధంగా 0 వడ్డీ పథకాన్ని, 5 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ పథకాన్ని, స్త్రీనిధిని ఏర్పాటు చేయడం జరిగింది. 1975లోనే గర్భిణీలలో, బాలింతల్లో, బాలబాలికల్లో పౌష్టికాహార లోపం నివారించేదానికోసం అంగన్వాడీ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే డాక్రా పథకం ద్వారా మహిళలను మహారాణులుగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక రాజకీయంగా వాళ్లకు సాధికారత సాధించాల ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహిళలకు కాంగ్రెస్ పార్టీది. ఈ రిజర్వేషన్ల వల్ల లక్షలాది మంది మహిళలు సర్పంచులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా అయ్యారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. తర్వాత అనేక పథకాలు, బంగారు తల్లి పథకం, అమ్మహస్తం, ఇలాంటి అనేక పథకాలు మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది. బంగారు తల్లి పథకంతో ఈ రాష్ట్రంలో ఒక వాతావరణం వచ్చింది. పుడితే ఆడబిడ్డగానే పుట్టాలి, అది ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనే విధంగా ఒక మంచి వాతావరణం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పాలన పోయిన తర్వాత అటు టీడీపీ పాలన, ప్రస్తుతం వైఎస్ఆర్సీ పాలనలో పైకి మాత్రము మాటలు చెప్తున్నారు తప్ప నిజమైన మహిళా సాధికారత ఈనాడు కనిపించడం లేదు. బంగారు తల్లి పథకాన్ని రద్దు చేశారు, అమ్మహస్త పథకాన్ని రద్దు చేశారు. వైకాపా పాలనలో డాక్రా మహిళలకు 0 వడ్డీ పథకాన్ని 5 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయలకి తగ్గించారు. దానివలన ఆర్థిక భారం పడతా ఉంది డాక్రా సంఘాల మీద. ఇది కాక మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పి దశలవారీ మద్యపాన నిషేధ నిషా పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళల తాలిబొట్టు తాకట్టు పెట్టే విధంగా తయారైంది. జగనన్న ఊగండి తాగండి పథకంగా తయారైంది. కానీ ఈ మద్యపాన నిషేధం వలన మొత్తము ప్రభుత్వ పథకాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, నాన్న బుడ్డికి తరగడం లేదు. దీనికి తోడు బాధుడే బాధుడు, పెంచుడే పెంచుడు, దంచుడే దంచుడు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిలు, తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఎల్పీజీ సిలిండర్స్ పెంచడం వలన మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు వచ్చేసి తీరని అన్యాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వస్తే బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది, అమ్మహస్తం పథకాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది, 0 వడ్డీ పథకాన్ని 7 లక్షల రూపాయల వరకు అమలు చేయడం జరుగుతుంది, బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఆర్టీసీ బస్సుల్లో కల్పించడం జరుగుతుంది, వీటన్నింటికి తోడు 500 రూపాయలకే ఒంటరి గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఒకసారి రాష్ట్ర మహిళా లోకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.